తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. చేతి నిండా చిత్రాలతో ఎప్పుడు బిజీగా గడిపిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. సినీ తారలు, సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి నెటిజన్స్ కొంచెం ఎక్కువగానే ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. ఇక అటు నటీనటులు కూడా తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గత కొద్ది రోజులుగా నెట్టింట సెలబ్రిటీస్ చిన్ననాటి పిక్చర్స్ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ భాషలతో సంబంధం లేకుండా పలువురు హీరో హీరోయిన్స్ ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఒకప్పటి వెండి తెరపై సెన్సేషనల్ క్రియేట్ చేసిన హీరోయిన్ చిన్ననాటి పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూశారు కదా, 80s to 90s అత్యంత ఎక్కువగా బిజీగా ఉన్న హీరోయిన్. దక్షిణాదిలో ఎన్నో సూపర్ డూపర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చేతి నిండా చిత్రాలతో ఎప్పుడుగా బిజీగా గడిపిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్లో ఉన్నారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, మన అందాల నటి, అలనాటి తార శోభన. శోభన గారు ఒక భారతీయ నటి మరియు భారత నాట్య నర్తకి. ఆమె కొన్ని హిందీ, కన్నడ మరియు ఆంగ్ల చిత్రాలతో పాటు తెలుగు మరియు తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాల్లో కూడా ప్రధానంగా నటిస్తున్నారు. ఆమె 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 1 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు, 2 ఫిలింఫేర్ అవార్డులు, 3 విభిన్న దక్షిణ భారత భాషలలో ఉత్తమ నటి కేటగిరీకి 14 నామినేషన్లు, 2011 తమిళనాడు రాష్ట్ర కలైమవాణి అవార్డు మరియు విభిన్న ఇతర అవార్డులు గెలుచుకున్నారు. శోభన చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రం చేశారు. 1980 కృష్ణన్ పంజా దర్శకత్వంలో వహించిన తమిళ చిత్రం మంగళ నాయకిలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో శ్రీకాంత్ మరియు కేఆర్ విజయ గారు నటించారు. ఇది హిందీ చిత్రం, సాజన్ బీనా సోహకన్ యొక్క రీమేక్. ఆమె ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. 1986 అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాకు తెలుగు తెరకు పరిచయమయ్యారు శోభన. ఇక ఈ సినిమా తర్వాత విజృంభణ, అజయుడు, ముఫ గోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్ళం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ల చిత్రాలలో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా ఆమె ఒక భారత నాట్య నర్తకి కూడా. ఆమె తమిళనాడులోని చెన్నైలో చిదంబర అకాడమీలో చిత్ర విశ్వేశ్వరన్ ఆధ్వర్యంలో నృత్య శిక్షణ పొందారు. శోభన గారు భరతనాట్యంలో కీలకమైన అభినయ నృత్యం చేసింది. విజయ్ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో అయిన జోడీ నంబర్1 జడ్జిలలో ఆమె కూడా ఒకరు. ఆమె 1989 ఒక సొంత నృత్య పాఠశాల కలిపిన్యను ప్రారంభించారు మరియు దానిని 1992 నమోదు చేసుకున్నారు. నాట్యకారిణిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1980 భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో శోభన గారు ఒకరు. అందంలోనూ నటనలోనూ కాకుండా నాట్యంలోనూ అద్భుతంగా రాణిస్తోంది. చెన్నైలోని చిదంబర నాట్య అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె ఇప్పుడు ఎంతోమంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తున్నారు. 1994 శోభన గారు చెన్నైలో కలర్పణ అనే పేరుతో శాస్త్రీయ నృత్య భరతనాట్యం కోసం ఒక పాఠశాలను స్థాపించారు. ఇందులో భరతనాట్యంలో శిక్షణ ఇస్తారు. శోభన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.